చంద్రబాబుకు బిగ్ షాక్. కీలక నేత టీడీపీకి రాజీనామా. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జనసేన బీజేపీతో పొత్తు, టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించిన నేతలకు మొండి చేయి ఎదురు కావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. 4.5 ఏళ్లు పార్టీ కోసం తమతో భారీగా ఖర్చు చేయించి తీరా ఎన్నికల సమయానికి టికెట్లు వేరే వారికి కేటాయించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. గంట, దేవినేని, ఆలపాటి వంటి సీనియర్ నేతలకు మొండి చేయి ఎదురైంది. తనకు టికెట్ కేటాయించకపోవడంపై పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆలపాటి టీడీపీని వీడితే ఆ ప్రభావం 3-4 నియోజకవర్గాలపై చూపించే అవకాశం ఉంది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం ఆలపాటిని బుజ్జగించే పనిలో పడింది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన బోనబోయిన శ్రీనివాస యాదవ్, పలువురు టీడీపీ నాయకులు ఆలపాటి నివాసానికి చేరుకుని ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు. మరి టీడీపీ నేతలు చెప్పిన మాటలకు ఆలపాటి వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఆలపాటి టీడీపీని వీడితే తెనాలిలో జనసేన గెలుపు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.